మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం విజయ్ ఆనంద్ గారు రాసిన బాంధవ్యాలు అనే కథ విందాం. ఏమండి, రాత్రి ఒంటిళ్ళు సర్దుకోవడం అయ్యాక గదిలో మంచం మీద భర్త పక్కన కూర్చుంటూ పిలిచింది సరోజిని. చెప్పు, ఏంటి విషయం అన్నాడు మూర్తి చేతిలోని పుస్తకాన్ని మూస్తూ. ఏం లేదండి, ఇప్పుడు మీరు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నారు కదా, అంచేత కొన్నాళ్ళు అబ్బాయి దగ్గరికి వెళ్దామండి. వాడు పెళ్ళైన తర్వాత ఈ రెండేళ్లలోనూ వాడు కోడలు ఏదో పండగకో పబ్బానికో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళారంతే. వాళ్ళ కొత్త సంసారం ఎలా ఉందో ఏమిటో ఒకసారి వెళ్ళి చూడాలని ఉందండి. ఏమంటారు? నిజమే అనుకో, వెళ్ళొచ్చు. కానీ ఈ టైంలో మనం వెళ్తే వాళ్ళకేమైనా ఇబ్బందిగా ఉంటుందేమో, ఆలోచించావా? నా మోహంలా ఉంది, మనం వెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఎందుకుంటుంది? వాళ్ళేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళ, రెండేళ్ళు అయింది పెళ్ళై, పైగా మనమేమైనా పరాయి వాళ్ళమా, మన అబ్బాయే కదండి అని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? సరే, అబ్బాయి మనవాడే అనుకో, కానీ అమ్మాయి పరాయి ఇంటి పిల్ల కదా, మనల్ని ఎలా చూసుకుంటుందో ఏంటో. అమ్మాయి మన కోడలయ్యాక పరాయి ఇంటిది ఎలా అవుతుంది, మన ఇంటి కోడలే కదా. సరే అయితే ఒక మంచి రోజు చూసి చెప్పు, రేపే హైదరాబాద్కి టికెట్లు బుక్ చేస్తాను అన్నాడు మూర్తి. నారాయణమూర్తి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు. అతని భార్య సరోజినీదేవి బీఏ తెలుగులో డిగ్రీ పొంది కాలక్షేపానికి ఒక ప్రైవేట్ స్కూల్లో కొంతకాలంగా టీచర్గా పనిచేసి మానేసింది. తెలుగు సాహిత్యం మీద ఆమెకున్న మక్కువతో కవితలు కథలు రాస్తూ ఉంటుంది. వాటిని ఫేస్బుక్ ట్విట్టర్లలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె రాసే కథలకి కవితలకి చాలామంది ఫిదా అయి ఆమె అభిమానులుగా మారారు. వాళ్ల ఏకైక కుమారుడు వంశీకృష్ణ. తన ప్రాణ స్నేహితుడైన అభిరామ్ చెల్లెలు ప్రేమీల తను ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. వంశీ, గోముగా పిలిచింది ప్రమీల బెడ్రూమ్లోకి వస్తూ. చెప్పు, బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ అన్నాడు వంశీ. మరే, నాకు ఐడియా వచ్చింది. ఏంటో అది? ఏం లేదు, మీ అమ్మా నాన్న వచ్చారు కదా, ప్రస్తుతం ఇద్దరూ ఏ పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా. అవును, అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు తలపైకెత్తి. మొన్నొకరోజు పని మనిషి మానేసింది కదా, ఎలాగా అని ఆలోచిస్తుంటే మీ అమ్మగారే కల్పించుకొని చకచక అన్ని పనులు చేసేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో. అవును మరి, ఆ రోజుల్లో వాళ్ళు అలాగే ఉండేవారు, ఎవరి పనులు వాళ్లే చేసుకునేవారు, అందుకే ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. మానలా సుకుమారులు కారు. అయినా అలవాటు పడిన వాళ్ళకి ఊరికే ఖాళీగా కూర్చొని తినడం ఇష్టముండదు. మా నాన్నగారు చూడు, వద్దన్నా వినకుండా బయటకు వెళ్ళి సామాన్లు కూరలు తీసుకొస్తున్నారు. వాళ్ళంతే, నువ్వేమీ పట్టించుకోకు. అందుకే అంటున్నాను, మన పని మంచిని మాన్పించేద్దామని. ఎలాగూ వాళ్ళకి టైం పాస్ అవ్వాలి కదా. ఇంటి పనులు వంట పనులు మీ అమ్మగారు, బయట పనులు మీ నాన్నగారు చేస్తారు. మనకి ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఆఫీస్కి వెళ్ళి రావడం, వీకెండ్స్లో సరదాగా అవుటింగ్కి వెళ్ళొచ్చు. ఏమంటావు అని అడిగింది ప్రమీల. నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, కానీ వాళ్ళు ఇక్కడే శాశ్వతంగా ఉండరు కదా, కొన్ని రోజులుండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతారు. అక్కడ ఇల్లుంది కదా వాళ్ళకి, అప్పుడైనా మళ్ళీ నీకు ఈ పనులు తప్పవు కదా. అది కాదు, నువ్వే వాళ్ళకి ఏదో చెప్పి ఇక్కడే ఉండేట్లు ఒప్పించు. అక్కడుండి వాళ్ళు ఏం చేస్తారు, అదేదో ఇక్కడే ఉంటే వాళ్ళకి తోస్తుంది, మనకి పనులు చేసే అవసరం తప్పుతుంది. పైగా మీ అమ్మగారి చేతి వంట చాలా బాగుంది, ఏమంటావు? సరేలే, చూద్దాం, గుడ్ నైట్ అంటూ నిద్రకి ఉపక్రమించాడు వంశీ. ఆ రోజు వంశీ ప్రమీల ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఓ 10 మంది దాకా ఎవరో ఆడవాళ్ళు మగవాళ్ళు హాల్లో సోఫాలో కూర్చొని కాఫీలు తాగుతూ కనిపించారు.
వారితో సరోజిని నవ్వుతూ మాట్లాడుతుంది. వారెవరో తెలియక ఇద్దరూ అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వంశీ ప్రేమిలలు. వారి పరిస్థితి గమనించిన సరోజిని, వంశీ వీళ్ళంతా నా ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే నా అభిమానులు, హైదరాబాద్ వాస్తవ్యులే, నేను ఇక్కడికి వచ్చానని తెలిసి నన్ను కలవడానికి వచ్చారు అని వాళ్ళని కొడుకుకు కోడలికి పరిచయం చేసింది. వంశీ ప్రమీల ఒకసారి ఆశ్చర్యంగా వాళ్ళ కేసు చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వాళ్ళకు నమస్కరించి లోపలికి వెళ్ళిపోయారు. అమ్మా, ఎవరు వాళ్ళంతా, ఇంటికెందుకు వచ్చారు, నాకు ఇలాంటివి నచ్చవు, అయినా నీకు ఈ వయసులో ఈ ఫేస్బుక్ అవి అవసరమా, ఏదో కృష్ణరామ అనుకుంటూ ఇంట్లో కూర్చోక ఇవన్నీ ఎందుకు. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ టై కట్టుకుంటూ కాఫీ పట్టుకొని వస్తున్న తల్లిని చూసి అడిగాడు వంశీ. అక్కడే సోఫాలో కూర్చున్న ప్రమీల, భలే అడిగే వంశీ మీ అమ్మని అన్నట్లు చూస్తుంది నవ్వుతూ. ఊహించని కొడుకు మాటలకి విస్తుపోయింది సరోజిని. ఏమిట్రా అలా అంటున్నావు, ఇంకా మీ అమ్మ ప్రతిభ చూసి నువ్వేదో సంతోషిస్తావు అనుకున్నాను, ఇందులో తప్పే ఉంది అని అడిగింది ఇద్దరికీ కాఫీలు అందిస్తూ. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇలా నా ఇంటికి రావడం నాకు ఇష్టం ఉండదు అంతే అన్నాడు దురుసుగా. నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అంది ప్రమీల సీరియస్గా కాఫీ కప్పుని ట్రేలో పెడుతూ. ఇద్దరు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు. ఏమైంది సరు, అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు మూర్తి భార్య అలా ఉండడం చూసి. ఏం చెప్పాలండి, ఈ మధ్య అబ్బాయి కోడళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి, గమనించారా అని అడిగింది. అవునే, నేను అదే అనుకుంటున్నాను, ఈ మధ్య వాడి మాట తీరులోనూ ప్రవర్తనలోనూ చాలా మార్పు వచ్చింది, చీటికి మాటికి ప్రతిదానికి విసుక్కోవడం, నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడడం, దానికి ఆవిడగారు వత్తాసు పలకడం. అసలు వాడు మన అబ్బాయేనా, మనం వాడి అమ్మా నాన్నలమేనా, లేక ఇంట్లో పనివాళ్ళమా, నాకేం అర్థం కావడం లేదు. లోపల దాచుకున్న బాధనంతా ఒక్కసారి కక్కేశాడు మూర్తి ఆపుకోలేక. అవునండి, నాకు అలాగే అనిపిస్తుంది, నిన్న నన్ను కలవడానికి మా ఫ్రెండ్స్ వస్తే ఇందాక నన్ను నానా మాటలు అన్నాడు, బహుశా అవన్నీ కోడల మనసులోవి వీడి నోటి నుండి వచ్చినట్లున్నాయి. మనం వచ్చాక ఒక వారం రోజుల దాకా బాగానే ఉన్నారు, తర్వాత ఏదో వంకతో పని మనిషిని మాన్పించేశారు, ఇంటి పని వంట పని అన్నీ నా మీదే పడేశారు. కొడుకుకి కోడలికి చేసి పెట్టడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ ట్రీట్మెంట్ చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పటిదాకా జరిగింది చాలండి, ఇంకా మనం వైజాగ్ వెళ్ళిపోదాం మన ఇంటికి అంది వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ. అవునే, నేను అదే అనుకుంటున్నాను, సాయంత్రం అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక వాడికి చెప్పి టికెట్లు బుక్ చేస్తాను అన్నాడు మూర్తి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి, ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళి ఏం చేయాలి అన్నాడు వంశీ తండ్రి అడిగిన మాటకి. అదేంట్రా అలా అంటావు, మేము వచ్చేప్పుడే 6 నెలలు అవుతుంది, అక్కడ ఇల్లు ఎలా ఉందో ఏమిటో ఒకసారి వెళ్ళి చూసుకోవాలి కదా, పైగా నాకు అక్కడ కొన్ని పనులున్నాయి అన్నాడు మూర్తి. తర్వాత చూద్దాంలే, ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు మానుకోండి, ఇంకో వారంలో మా మామగారు షష్ఠి పూర్తుంది, అది అవనియండి తర్వాత చూద్దాం అని లోపలికి వెళ్ళిపోయాడు. అభిరామ్, అతని భార్య రమ, తండ్రి గౌరీశంకర్ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిపించారు. చివర్లో తల్లిదండ్రులు ఇద్దరినీ కూర్చోబెట్టి వారికి బట్టలు పెట్టి పాదపూజ చేశారు అభిరామ్ రమ. తల్లిదండ్రుల మీద వారికున్న భక్తి గౌరవం చూపరులకు ముచ్చటేసింది, అందరూ వారిని అభినందించారు. ఆ కార్యక్రమం జరిపించిన వేద పండితులు గౌరీశంకర్ దంపతులను ఆశీర్వదించి, అయ్యా మీ అబ్బాయి కోడలు అత్యంత భక్తి శ్రద్ధలతో మీ షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు, ఈ కాలంలో కూడా అభిరామ్ లాంటి కొడుకును కన్న మీ పుణ్యదంపతులు అదృష్టవంతులు, నిజంగా ఇలాంటి పుత్రుణ్ణి కన్న మీ జీవితం ధన్యమైంది, ఎంతకాలం నుంచో చూస్తున్నాను కదా, మీరంటే అతనికున్న ప్రేమ భక్తి, తల్లిదండ్రులను ఇలా పూజించే అతను తప్పకుండా మంచి వృద్ధిలోకి వస్తాడు, అంతేకాకుండా నేటి తరం యువకులకు ఒక మార్గదర్శకంగా ఉంటాడు అంటూ అభిరామ్ని రమణి కూడా వేద మంత్రాలతో ఆశీర్వదించి వెళ్లారు పండిత బ్రాహ్మణులు. ఇదంతా చూస్తున్న మూర్తి సరోజినులకు చాలా ఆనందం కలిగింది. చిన్నవారైన అభిరామ్ రమల మీద చాలా గౌరవం పెరిగింది.
అలాంటి సంస్కారవంతుడైన అభికి తోడబుట్టిన చెల్లెలైన ప్రేమిలలో మచ్చుకైనా అటువంటి సంస్కారం లేకపోవడం చాలా బాధాకరం ఆశ్చర్యకరం అనిపించింది మూర్తి దంపతులకు. కార్యక్రమం జరిగినంతసేపు ఏదో అనీజీగా ఫీల్ అయ్యారు వంశీ ప్రేమిల. అదంతా ఏదో ట్రాష్ అని కొట్టిపడేసి ఎప్పుడైపోతుందా అన్నట్లుగా ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉన్నారు ఇద్దరు. అభిరామ్ దంపతులు మూర్తి దంపతులను కూడా కూర్చోబెట్టి వారికి బట్టలు పెట్టి పాదాలకు నమస్కరిస్తుంటే మూర్తికి సరోజ్నికి వారు చూపించిన భక్తికి గౌరవానికి కళ్ళు చెమ్మగిల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఇద్దరిని. ఫంక్షన్ బాగా చేసావురా, కానీ నువ్వే మరీ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. షష్ఠి పూర్తి అంటే 60 ఇయర్స్ బర్త్డేనే కదా, ఓ నలుగురిని పిలిచి కేక్ కట్ చేస్తే అయిపోయేదానికి ఇంత ఆర్భాటం ఖర్చు అవసరమా అన్నాడు వంశీ అభిరామ్తో. అవునన్నయ్య, వంశీ చెప్పింది నిజమే, వాళ్ళ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత శ్రమ పడ్డావు ఎందుకు అని అడిగింది ప్రమీల. ప్రమీల గట్టిగా అరిచాడు అభిరామ్. వాళ్ళు అని తేలిగ్గా మాట్లాడుతున్నావు, వాళ్ళెవరా? నిన్ను నన్ను కన్న మన తల్లిదండ్రులు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. వాళ్ళ సుఖాలని ఆనందాలని మన కోసం మనల్ని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఇంత వాళ్ళని చేయించడం కోసం వారి జీవితాలనే త్యాగం చేసిన అమ్మానాన్నలకు ఎంత చేసినా తక్కువే. నువ్వు వంశీ ఇద్దరు ఒక్కటే. మొన్న పిలవడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా, నువ్వు వాడు కలిసి అత్తయ్య మామయ్య గారిని ఎలా ట్రీట్ చేశారో. మా ముందే వాళ్ళని ఎంత చులకన చేసి మాట్లాడారు మీరిద్దరూ. నాకు చాలా బాధేసింది, అప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ అది సరైన సమయం కాదని మాట్లాడకుండా వెళ్ళిపోయాను. చూడు వంశీ, మన తల్లిదండ్రులను పూజించకపోయినా సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారి మనసుని బాధ పెట్టకూడదు. మన వల్ల వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండాలి, అంతేగాని క్షోభ పడకూడదు. అది నీకు ప్రేమీలకు కూడా మంచిది కాదు. ఇది మీరిద్దరూ తెలుసుకుంటే మంచిది. వారికి ఈ వయసులో స్వేచ్ఛ మనశ్శాంతి చాలా అవసరం. వారి మీద మీ పెత్తనం మంచిది కాదు. తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? ఈ వయసులో వారిని మనం సేవించుకోవాలి, కానీ వాళ్లతో సేవలు చేయించుకోవడం కాదు. అది నదీ ప్రవాహంలా ఎదురీత లాంటిది, ప్రకృతి ధర్మానికి విరుద్ధం. నా మాట విని వారిని ఇప్పటి నుంచైనా బాగా చూసుకోండి, లేదా వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించు. అక్కడైనా ప్రశాంతంగా ఉండని వాళ్ళని, అప్పుడే బంధాలు బాంధవ్యాలు నిలబడతాయి, లేకపోతే వాటికి విలువే లేదు, గుర్తుంచుకో అన్నాడు అభిరామ్ కొంచెం ఆవేశంగా. అవును ప్రమీల, మీ అన్నయ్య చెప్పింది నిజం. ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తమామలే మార్గదర్శకులు. వారు కూడా మన తల్లిదండ్రులతో సమానం. అటువంటి వారి ఆలనా పాలనా చూసుకోవడం మన విధి. అంతేకాని వాళ్లతో పనులు చేయించుకుంటూ వాళ్ళని బాధ పెట్టడం సరైంది కాదు. నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది అంది రమ తన వంతుగా. కొన్ని రోజుల తర్వాత, నాన్న ఇదిగో వైజాగ్కి మీ ఫ్లైట్ టికెట్లు, రేపు ఉదయం 9 ఫ్లైట్. అక్కడ మీ పనులు చూసుకొని సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి ఎవరికైనా అద్దెకిచ్చేసి వచ్చేయండి. ఇంకా మీరు మాతోనే ఉండాలి. అమ్మా, మీరు వచ్చేసరికి నువ్వు రాసిన కథలు కవితలు ఒక పుస్తకంగా అచ్చువేయిస్తాను. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అన్నాడు వంశీ. అవునత్తయ్య, మీరు వచ్చాక వంటతో సహా అన్ని పనులు నాకు మీరే నేర్పాలి. అప్పుడు చూపిస్తాను నా ప్రతాపం, రోజుకో వెరైటీ చేసి మిమ్మల్ని మెప్పిస్తాను అంది ప్రేమీల నవ్వుతూ. మూర్తి దంపతుల కళ్ళల్లో మెరిచిన ఆనందాన్ని మొదటిసారి చూశారు వంశీ ప్రేమీల. తమ కొడుకు కోడళ్ళలో వచ్చిన మార్పుకి ఇద్దరు మనసులు ఆనందంతో నిండిపోయాయి. వారిలో ఆ పరివర్తన రావడానికి కారకులైన అభిరామ్ దంపతులకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు మూర్తి సరోజినులు. ఇదండి బాంధవ్యాలు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.